ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనింగ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. పెళ్ళైందని తెలిసి కూడా, భార్య పిల్లలు ఉన్నారని తెలిసి కూడా కేవలం డబ్బు ఎంజాయ్మెంట్ కోసం ఓ వ్యక్తితో చెట్టాపట్టాలు వేసుకుని కారులో తిరుగుతున్న ఓ వగలాడి అడ్డంగా బుక్ అయిపోయింది. ఆ ఇల్లాలి చేతికి నడి రోడ్లో చిక్కేసింది. ఆ తర్వాత ఏమయ్యింది? మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఓ గ్రామం. ఆ గ్రామ పంచాయతీ అధ్యక్షుడు జితేందర్కు పెళ్ళయింది. అనుకోవగా ఉండే భార్య, ముద్దులొలికే బిడ్డలున్నారు. ఇంతవరకు అంతా ఓకే, కానీ ఆయనకు ఉన్నట్టుండి మరో యువతితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ఇల్లీగల్ కాంటాక్ట్ అయింది. ఆమెను తన కారులో కూర్చోబెట్టుకుని లాంగ్ డ్రైవ్లకు వెళ్ళడం మొదలయ్యింది. అడ్డగోలు వ్యవహారాలు కొన్నాళ్ళు సీక్రెట్గానే ఉంటాయి, కానీ ఈ చెత్త వ్యవహారం అతని భార్య చెవిన పడింది. దీంతో ఇది నిజమా కాదా అనేది తెలుసుకునేందుకు ఆమె చేసిన ప్రయత్నంలో మరో ఆడది తన ఇంట ఆయనతో తెగ తిరుగులు తిరుగుతున్నదన్నది బయటపడింది. దీంతో ఓ ఫైన్ మార్నింగ్ ఓ మంచి సెంటర్లో కాపు కాచి కారు ఆపింది. ఆ తర్వాత ఏమైందో మీరే చూడండి. బండారం బయటపడడంతో ఆ వగలాడికి దేహశుద్ధి జరిగిపోయింది. ఎవ్వారం పక్కాగా బయటపడింది కాబట్టి ప్రియురాలిని చితకబాదుతున్న చేతగాని వాడిలా చూస్తూ ఉండడమే అతని వంతయ్యింది. ఇలా కకృతి పనులు చేయడం ఎందుకు? చక్కటి సంసారంలో నిప్పులు పోసుకోవడం ఎందుకు? ఇలా బజార్లో పరువు పోగొట్టుకొని కుమిలిపోవడం ఎందుకు అంటూ ఈ ఘటన చూసిన వాళ్ళు ఆ మొగుడిని ఓవైపు చివాట్లు పెడుతుంటే, మరోవైపు ఆ కిలాడికి దేహశుద్ధి కంటిన్యూ అయ్యింది.